శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పరమేశ్వరుడు భూభారము పెరిగిపోయినప్పుడు, భూభారం అనగా భూమి మీద ఈశ్వరుని యొక్క ఆదేశమును తిరస్కరించి, వేదము యొక్క ప్రమాణమును తిరస్కరించి, పరమేశ్వరుని చేత దత్తమైనటువంటి బుద్ధి కేవలము భోగలాలసయందు మాత్రమే ఉపయోగించుకుంటూ ఈశ్వర పథమునందు తనకు తాను తన కర్మల చేత ప్రతిబంధకాన్ని సృష్టించుకొని ధర్మమునకు వైక్లభ్యము కలిగేటట్టుగా ప్రవర్తించేటటువంటి వారి సంఖ్య అధికమైనప్పుడు తద్భారమును నివారించుట కొరకు ఆయన యొక్క చిద్విలాసము ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎక్కడెక్కడ దాని కొరకు ముందు చూపుతో ఆయన మహర్షులను ప్రచోదనం చేసి ఎంత గొప్పగా వ్యూహరచన చేస్తాడు అన్న దాంట్లో అంతర్భాగంగా నిన్నను కర్ణ జననము గురించి మీరు విని ఉన్నారు. కర్ణుడు రాధ మరియు సూతుడు ఆ దంపతుల దగ్గర పెరుగుతున్నాడు. ఆయనకి వసుశయనుడు అని వాళ్ళు కుమారుడికి పేరుంచుకున్నారు. ఆ పేరుతో ఆ పిల్లవాడు అక్కడ పెరుగుతున్నాడు. పాండురాజు గారు అక్కడి నుంచి దిగ్విజయ యాత్ర చేసి భార్యలైనటువంటి కుంతి మాద్రి ఇద్దరితో కలిసి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఆయన వేటాడడం కోసమని హిమాలయ పర్వత ప్రాంతములకు చేరుకున్నాడు. ఏదైనా సరే శాస్త్రంలో అవధి అని ఒకటి ఉంటుంది, ఒక పరిమితి. ప్రతిదానికి ఈశ్వరుడు ఒక నిర్ణయం చేసి ఉంచాడు, నువ్వు ఈ పరిమితిని దాటడానికి వీలు లేదు అంతే. ఆయన శాసనమునకు లోబడి ఉండవలసిందే. కానీ చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక్క మనుష్య ప్రాణి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన నువ్వు ఇలా వేదము ప్రమాణముగా స్వీకరించి జీవించు అని బుద్ధినిచ్చి విడిచిపెట్టాడు తప్ప నీవు ఇలా ఉండు అని శాసనం మాత్రం చేయలేదు. దానివలన ఏమవుతుందంటే, మనుష్య ప్రాణి తనని తాను ఉద్ధరించుకోవడమో తనంత తాను పాతాళమునకు పడిపోవడమో తానే నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఉద్ధరేనాత్మానాత్మానం అంటాడు అందుకే గీతాచార్యుడు. ఎవరిని వారు ఉద్ధరించుకోవలసిందే తప్ప ఆ విషయంలో ఈశ్వర శాసనము ఉండదు. మీరు చూడండి, సముద్రమునకు చెలియలి కట్టు ఉంటుంది. సముద్రం ఎంత గొప్పదైనా, తరంగములతో అది భూమి మీదకి రాగలిగినటువంటి శక్తి కలదైనా,
ఈశ్వర శాసనం చేత అది ఎన్నడూ భూమి మీదకి రాదు. అలాగే అగ్నిహోత్రం, నిజంగా అగ్నిహోత్రం తలుచుకుంటే ఇల్లు కాదు ఊరు కాల్చగలిగిన ఆ అగ్నిహోత్రకు, ఆ అగ్నిహోత్రం కేవలం పాచకుడై, ఆయన వంట చేసి పెట్టేటటువంటి వాడై, ఇంట్లో మనకి వంట చెయ్యడంలో ప్రధానమైనటువంటి ఉపకరణంగా ఉంటాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటుంది లింగపురాణం. పరమేశ్వరుని యొక్క ఆదేశమును ఔదుల దాల్చి ఆ అగ్నిహోత్రుడు ఇళ్లల్లో వంట చేసి పెడుతున్నాడు, తప్ప ఆయన కర్మ ఏం కాలిందని మనకు ఆయన వంట చేసి పెట్టాలి? అందుకని పరమేశ్వర శాసనమును అన్ని ఔదుల దాలుస్తాయి, పంచభూతములు కూడా. మనుష్యుడు తన బుద్ధి చేత తాను వేదమును ప్రమాణముగా స్వీకరించి జీవించగలిగితే ఉద్ధరణ పథం వైపుకి నడుస్తాడు. కాదు అని తనకిచ్చినటువంటి బుద్ధి కేవలం భోగములను అనుభవించడానికి మాత్రమే ఉపయోగించుకుంటే, ఆ పరిధిని అతిక్రమిస్తే, తనకి ఏర్పాటు చేయబడినటువంటి ధర్మములు తాను దాటిపోతే, దానిని వ్యసనంగా మార్చుకుంటే దాని చేత పతనమవుతాడు. వ్యసనము అన్న మాటకి అర్థం అదే. లల్ ధాతువుతో పిలుస్తారు, లౌల్యమును ఏర్పరుచుకునుట. అంటే దాన్ని ఎందుకొరకు చెయ్యాలో అందుకొరకు చేయడం మానేసి దాన్ని భోగమునకు ఉపకరణంగా తీసుకోవడం. రాజులు వేట తప్పకుండా వెళ్ళవలసినటువంటి స్థితి, వేటకి వెళ్ళాలి, వేటాడాలి. కానీ వేటాడడం అనేటటువంటిది ఒక వ్యసనంగా మారకూడదు. ఏమీ తోచకపోతే వెళ్ళి వేటాడడం, అలా వేటాడుతూ కొన్నాళ్ళు అక్కడ ఉండిపోతూ ఉండడం, అదో సంతోషంగా జంతువులను అదే పనిగా చంపడం అనేటటువంటి ప్రయత్నంలోకి వెడితే, ఎక్కడ అవధిని దాటాడో, ఎక్కడ తన పరిధిని అతిక్రమించాడో, ఆ పరిధిని అతిక్రమించినటువంటి కారణం చేతనే తాను పడిపోతాడు. అందుకే చాలా చిత్రమైనటువంటి విషయాలు ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైనా ఏమిటో నాకు ఈ దుఃఖం, ఏమిటో నాకు ఈ దుఃఖం అంటాడు. తన వలన ఎక్కడో ఎవరో పెద్దలు దుఃఖించారు, తన తల్లో, తన తండ్రో, తన అత్తగారో, తన మామగారో, తనకి ముఖ్యమైన బంధువులో నిరంతరం ఇతను అవమానిస్తుంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు చెప్పుకోలేక. అది ఉత్తినే పోదు, అది ఏదో ఒక రూపంలో మళ్ళీ వచ్చి యువతల వాడిని బాధ పెడుతుంటారు. మనం ఎక్కడ పరిధిని అతిక్రమించామో పరమేశ్వరుడు దాన్ని గమనిస్తూ ఉంటాడు. ఏదో పొరపాటు అయిపోయింది, ఈశ్వర అతిక్రమించాను, మన్నించు. కాబట్టి అతిక్రమించకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితే ఈశ్వర కృప కలుగుతుంది. నేను నియంత్రించుకోలేకపోతున్నానని గుర్తెరిగి శరణాగతి చేస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. రెండు వైపులా ఈశ్వరుడు తలుపులు తెరిచి ఉంచుతాడు. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను కాబట్టి నిన్ను కాల్చేస్తాను అండవు. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను కాబట్టి నీవు తప్ప నాకు దిక్కు లేదు, శరణాగతి చేశాడు, రక్షణ చేస్తాడు. లేదు, వేదమును ప్రమాణంగా తీసుకుని సాధన చేసే ప్రయత్నంలో ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నాడు, అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, బలం ఇస్తాడు, ఏదో ఒకనాటికి గెలవగలుగుతాడు. రెండూ లేదు, భోగములకే చిక్కి జీవిస్తున్నాడు, ప్రతి దాంట్లోనూ పరిధిని అతిక్రమిస్తూ ఉంటాడు, దాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. మీరు చూడండి, ప్రతి చిన్నదానికి మనం ఓ మాట అంటాం, మీ హద్దు మీరుతున్నారంటాం. పిల్లాడు మాట ఎక్కువ మాట్లాడనుకోండి, నీకు అనవసరం, నువ్వు అంత దూరం మాట్లాడక్కర్లేదంటాం. భార్య కొంచెం అనవసరపు విషయాల్లో అనవసరపు సలహా ఇచ్చిందనుకోండి, నువ్వు అనవసరపు సలహాలు ఇవ్వకు, నా ప్రతిష్ట పాడయ్యేటట్టు నీ పరిధిని నువ్వు ఆలోచించుకుంటాం. సేవకుడితో ఈ మాట అంటాం, ప్రతివాడితో అంటాం. మనం ప్రతివాడితో అన్న మాటని ఈశ్వరుడు మనతో ఎందుకు అనడు? ఈశ్వరుడు కూడా అంటాడు, నువ్వు నీ పరిధిని అతిక్రమిస్తున్నావు, నేను నీకు ఇంద్రియములను ఎందుకు ఇచ్చానో, నీకు నేను బుద్ధిని ఎందుకు ఇచ్చానో దానికి నువ్వు వాడుకోవట్లేదు. నీ పరిధిని నువ్వు అతిక్రమించిన నాడు ఏది నీకు వ్యసనముగా మారిపోయిందో ఆ వ్యసనము నుండి ఆపద పుట్టుకొస్తుంది. కాబట్టి అప్పుడు వగచి ప్రయోజనం ఏముంటుంది? పాండురాజు గారి జీవితంలో వచ్చిన వైక్లభ్యం ఇదే వచ్చింది. ఆయన పరమధర్మాత్ముడు, అందులో సందేహం లేదు. కళ్ళు లేనటువంటి అన్నగారిని అంత గౌరవించాడు, తాను
దిగ్విజయయాత్ర చేసి తెచ్చినటువంటి ధనాన్నంతటినీ తీసుకెళ్లి ధృతరాష్ట్రుడికి ఇస్తే ధృతరాష్ట్రుడు దానితో అన్ని అశ్వమేధయాగములు చేయగలిగాడు. ఇంత గౌరవించినా ఆయనకి వేట వ్యసనం. అందుకే ఇది వంశంలో ఒకరికి ఉన్నాయనుకోండి ఇలాంటి వ్యసనాలు, వాళ్లతో విడిచిపెట్టదు. ఈ వ్యసన లక్షణం ఏం చేస్తుందంటే వంశానుక్రమంగా మళ్ళీ ఎక్కడికో వచ్చి ఎవరినో పట్టుకుంటుంది. పట్టుకుంటే వాళ్ళు కూడా దెబ్బతింటారు. అందుకే ప్రయత్నపూర్వకంగా వంశోద్ధరణని కోరుకునేటటువంటి వాడు వ్యసనమునకు తాను వశుడయ్యేటటువంటి పరిస్థితి నుంచి తనని తాను తప్పించుకోవాలి. పాండురాజు గారికి వేట యందు ఉండేటటువంటి అనురక్తి ఈ వ్యసనం మళ్ళీ పరీక్షిత్ మహారాజు గారి దగ్గర బయటకు వచ్చింది. పరీక్షిత్ ఈ వేట వ్యసనంలోనే పాండురాజు ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నాడో అలాగే పరీక్షిత్ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి నీతో పోదు, నువ్వు దేమియందు మమేకమవడం నేర్చుకున్నావో అదే లక్షణం వంశంలో ఎక్కడో అక్కడ వస్తుంది. అందుకే పిల్లనిచ్చే ముందు 7 తరాలు అటు ఇటు చూడండి అంటారు. మహాత్ములు ఎప్పుడూ దాన ధర్మాలు చేయడమే, ఒకళ్ళకి పెట్టడమే, చాలా మంచి సౌశీల్యము కలిగినటువంటి వారు, నెమ్మదితనం కలిగినటువంటి మనుష్యులు, చాలా మంచివారు. అటువంటి చోట నీ పిల్లనిచ్చుకోవాలి. కానీ అంతకుముందు తరాలలో సరి అయినటువంటి స్థితి లేకపోయినా అది నీ పిల్ల కడుపున పుట్టేటటువంటి పిల్లలకు వచ్చినా నువ్వు తాతగారిగా ఇబ్బంది పడిపోతావు. అందుకే పాండురాజు గారి జీవితం ఎంత చిత్రంగా మలుపు తిరిగిపోయిందో చూడండి. ఆయన చాలా గొప్పవాడు. నానాద్రవ్య నిరంతర దానముల అనూన యజ్ఞ దక్షిణలను ధాత్రీనాథుడు బ్రాహ్మణులకు శ్రీనిలయుల చేయుచుండె శిష్టప్రియుడై. ఆయన చేసినటువంటి దాన ధర్మముల చేత నిరుపేదలైన బ్రాహ్మణులు శ్రీమంతులయ్యారు. అంత గొప్ప దాన ధర్మాలు చేశాడు, అంతగా ధర్మానికి నిలబడ్డాడు. కానీ వేట వ్యసనం. అందుకని హిమవత్పర్వత ప్రాంతానికి ఇరువురు భార్యలతో కలిసి వేటకి బయలుదేరాడు. వాసవ సన్నిభుండు హిమవన్నగ దక్షిణ పార్శ్వభూములన్ శ్రీసతిభోని కుంతియును చెల్వగుమాద్రియు తోడరాగా బాణాసన బాణభాసిత మహాభుజుడై విహరించుచుండే ఇచ్ఛా సదృశంబుగా గజావశాద్వయ మధ్య గజేంద్రలీలతో. 2 ఆడ ఏనుగుల మధ్యలో వెళ్ళేటటువంటి ఒక మగ ఏనుగు, మదపుటేనుగు ఎలా వెళుతుందో అలా కుంతి మాద్రి ఇరుప్రక్కల ఉండగా తాను దేవేంద్ర వైభవంతో సాక్షాత్ లక్ష్మిని పోలినటువంటి కుంతి, ప్రకాశించేటటువంటి మాద్రి ఇద్దరు ఇరువైపులా కలిసి రాగా ఆయన బాణ పరంపరను గురి చూసి కొట్టగలిగినటువంటి లక్ష్యశుద్ధి కలిగినటువంటి వాడై గొప్ప దీర్ఘమైన బాహువులతో పరాక్రమంతో హిమవత్పర్వత ప్రాంతమునకు వేట కొరకు బయలుదేరి వెళ్ళాడు. రోజూ వెడుతున్నాడు, వేటాడుతున్నాడు. ఈయన అక్కడ ఉండిపోతే మరి ఈయనకి కావలసినటువంటి భోగ పదార్థాలు ఇవన్నీ ధృతరాష్ట్రుడు అంతఃపురం నుంచి పంపిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు పంపించినటువంటి భోగోపకరణములనన్నింటినీ వాడుకుంటూ ఆయనకి అక్కడ సంతోషంగా అనిపించింది. వేట అనేటటువంటిది రాజధర్మమునందు ఒక అంతర్భాగం. ఎంతకాలమో అంతకాలం వేటాడి వెళ్ళిపోవాలి. కానీ ఆయన అక్కడ ఉండిపోయాడు. చాలా కాలం ఉండిపోయి ప్రతిరోజు అదే పనిగా చక్కగా వచ్చిన వస్తువులన్నీ వాడుకోవడం, సంతోషంగా భోగం అనుభవించడం, తెల్లవారేటప్పటికి అరణ్యంలోకి వెళ్ళడం, ఏవో కొన్ని జంతువుల్ని పడగొట్టడం, వస్తూ ఉండడం. ఇది వ్యసనం కింద మారింది. ఒకరోజు అరణ్యంలో వేటకు బయలుదేరాడు. వేటకు బయలుదేరిన వాడి కోరిక ఏముంటుందండి? జంతువుల్ని పడగొట్టాలి. ఆ రోజు చాలాసేపు వెతికాడు. బుద్ధి దేనివల్ల భ్రంశమైపోతుందో చూపిస్తూ ఉంటారు పంచమ వేదం కదండి మహాభారతం. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి ఆయన బయలుదేరాడు. బయలుదేరి వేటకు వెళ్ళిన తర్వాత అరణ్యంలో ఆయనకి ఒక్క మృగం కూడా కనపడలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎప్పుడైతే కోపం వచ్చిందో అప్పుడు బుద్ధి భ్రంశమైపోయింది. బుద్ధి ఎప్పుడు భ్రంశమైపోయిందో అప్పుడు నేను ఇలా వేటాడవచ్చా, ఇలా వేటాడకూడదా, ధర్మాన్ని మర్చిపోయాడు. మరిచిపోయి ఒక చోట ఆయనకి ఒక ఇర్రి అంటే మగలేడి, ఒక ఆడలేడి, 2 క్రీడిస్తూ కనపడ్డాయి.
ఆయన మనసిజరాగంబున పెనగిన ఇర్రిని లేడి చూచి కృతహస్తుడు పెల్చన ఈ నమ్ము నారింటిని త్రెళ్ళగా చేసే కడు కఠిన హృదయుండై. నన్నయ్య గారు ఋషితుల్యుడు, ఆయన నిర్దాక్షిణ్యమైనటువంటి తీర్పు చెప్పేస్తున్నారు. వేటాడేవాడు బాణం వేసుకొట్టేది మృగం చచ్చిపోవాలనే కొడతాడు. ఇన్నాళ్ళు ఆ పాండురాజు వేటాడితే కఠిన హృదయుడు అననటువంటి వారు, వేదవేదాంగములు చదువుకున్నాడని కితాబిచ్చినటువంటి వారు అటువంటి వ్యాసుడన్న మాటని ఆంధ్రీకరిస్తున్నారు నన్నయ్య గారు. కఠిన హృదయుడై అంటే చెయ్యకూడని పనిని చేస్తున్నాడు, ధర్మమును అతిక్రమించాడు. ఎందువలన అంటే మనసిజరాగంబున పెనగిన ఇర్రిని లేడిని చూచి. ఒక ఆడలేడి మగలేడి రెండూ కూడా మన్మథతాపమునకు గురి అయినవై, సమస్త జీవకోటి ఎందు అది అంతర్భాగం ప్రత్యుత్పత్తి ఎందు మన్మథరాగము కలిగినటువంటివై ఒకదానితో ఒకటి క్రీడిస్తున్నాయి. ఆ క్రీడిస్తున్నటువంటి వాటిని చూసి వాటి మీద ఏకకాలంలో 5 బాణములను ప్రయోగించాడు. 5 బాణములను ఒకేసారి ప్రయోగించిన కారణం చేత మగలేడి ఆడలేడి వెంటనే కింద పడిపోయాయి. కింద పడిపోగానే వాటిలోంచి స్వశరీరములతో ఎవరు కామరూపులయ్యేటువంటి లేడి రూపాన్ని ధరించారో ఆ ముని మునిపత్ని ఇద్దరు ఆ లేడి శరీరాన్ని విడిచి పైకొచ్చారు. వాళ్ళు ఒక ముని మునిపత్ని, వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి తపస్సు యొక్క గొప్పతనం చేత కామరూపం అలవాటు పడింది. వాళ్ళకి ఆ శక్తి ఉంది, వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళు మనుష్య శరీరంతో కాదు మన ఇద్దరం మగలేడి ఆడలేడిగా క్రీడిద్దాం అరణ్యంలో అనుకున్నారు. అనుకుని వాళ్ళు లేడి రూపాలని ధరించి క్రీడిస్తున్నారు. ఎక్కడైనా ధర్మం ఏమిటంటే అలా మన్మథ క్రీడ యందు ఉన్నటువంటి జంతువులను బాణం వేసి రాజు కొట్టకూడదు, అది మినహాయింపు. ఎంత వేటాడుతున్నా వాటిని విడిచిపెట్టేసేయాలి. కానీ ఈయన 5 బాణములతో ఆ మృగాల్ని కొట్టాడు. కొడితే ఆడలేడి రూపంలో ఉన్నటువంటి మునిపత్ని వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసి ముని మాత్రం ఇంకా కొస ప్రాణంతో మిగిలి ఉన్నాడు. ఆయన